హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ లడ్డు తెలుగు ట్రావెలర్. లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది, లేదంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం బిగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. అదే అండి, మనం తంజావూరులో ఉన్నాం. తంజావూరు నుంచి ఇప్పుడు చిదంబరం వెళ్తున్నాం. అది ఇదే రైల్వే స్టేషన్. ఆ జంక్షన్లో దింపుతారు. అక్కడ నుంచి లోపలికి వచ్చిన వెంటనే డిస్ప్లే కనపడుతుంది. రైట్ సైడ్లో మీకు బుకింగ్ ఆఫీస్ కనపడుతుంది. జనరల్ టికెట్, స్లీపర్ మనకు కావాలంటే రిజర్వేషన్ టికెట్ కూడా పక్కనే దొరుకుతుందండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. నేను వచ్చేసానండి. ఇప్పుడు మన నేను తీసుకున్న హోటల్ 600 పడిందండి. ఇది పర్ డేకి సౌత్ ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారంటే 600 పడుతుంది ఇద్దరికి, 2 పర్సన్కి. చాలా బాగుందండి హోటల్ కూడా, బాగానే నీట్గా ఉంది. ఇది సౌత్ ఎంట్రన్స్ అండి, నటరాజ స్వామి గుడి అండి. ఇది లోపలికి వెళ్ళాలి, సౌత్ ఎంట్రన్స్ గుడి అనమాట. నేను వెళ్తుండేది సౌత్ ఎంట్రన్స్. 90 మీటర్స్ ఉందండి లోపలికి వెళ్ళేదానికి, అంటే నా హోటల్ నుంచి 90 మీటర్స్ అనమాట. వెళ్దాం రండి లోపలికి. ఆలయ చరిత్ర కూడా చూద్దాం కొద్దిగా. చిదంబరం తల్లై నటరాజ ఆలయంలో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం చిదంబరం పట్టణంలో ఉందండి ఉన్న ప్రసిద్ధి హిందూ దేవాలయం అండి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన శివాలయాల్లో ఒకటి అండి. మరియు ప్రకృతిలోని 5 అంశాలను ప్రాతినిధ్యం వహిస్తున్నాయండి. పంచభూత స్థలాలను పిలువబడే ఈ 5 పవిత్రమైన శివాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం విశ్వనాట్యకరుడు మరియు శివుని అవతారమైన నటరాజకు అంకితం చేయబడిందండి. ఈ ఆలయం ద్రావిడ వాస్తు శిల్పాలతో యొక్క అద్భుతమైన శిల్పం మరియు దాని క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందిందండి. ఈ గుడి ఇదే అండి సౌత్ ఎంట్రన్స్. చూడండి ఎంత పెద్దదంటే, శివాలయాలన్నీ చాలా పెద్దగా ఉంటాయండి. ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా శివాలయాలు చాలా పెద్ద టెంపుల్స్ అండి. అప్పట్లోనే ద్వారాలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పెద్దదండి చూడండి. మీకు మెయిన్ ఎంట్రన్స్లు 4 ఉంటాయండి. ఈస్ట్ ఎంట్రన్స్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటుంది. మనం సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇది సౌత్ ఎంట్రన్స్ అండి. సౌత్ ఎంట్రన్స్లో మీకు బస్టాండ్కి కూడా కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుందండి. బస్టాండ్కి రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి. టెంపుల్ అయినా సో మీకు హోటల్స్ అయినా కూడా సౌత్ ఎంట్రన్స్లో చాలా చీప్గా ఉన్నాయి, కొంచెం బాగానే ఉన్నాయి. మీకు అక్కడ తీసుకోండి. ఇదే అండి లోపల వచ్చిన తర్వాత మనకు టెంపుల్ ఒకటి కనపడుతుంది. ఇక్కడే మనకు సౌత్ ఎంట్రన్స్ పక్కనే స్వామివారు కూడా డైరెక్ట్గా కనపడేలాగా ఉంటుందండి. సౌత్ ఎంట్రన్స్ పక్కనే కనపడతారు స్వామి కూడా. అందుకే నంది విగ్రహం కూడా బ్యాక్ సైడ్ ఉంది, చూడండి చూపిస్తాను మీకు. ఇలా లోపలికి వెళ్ళాలండి. నేనైతే అటు వెళ్ళి అటు నుంచి లోపలికి వచ్చాను. ఇది ఒక టెంపుల్ అండి చూడండి. మొత్తం ఆలయ చరిత్ర అంతా ఈ గోపురాల మీదే ఉన్నాయండి. కనుక్కోగలిగితే మన చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని మనకు తెలియవు, అందువల్ల మనకు అన్ని దేవతామూర్తులు అందరూ కూడా ఉంటారండి పైనే మనకు. ఇదే అండి నటరాజ స్వామి ఉండేది బంగారు గోపురం అండి. అది చూడండి పలుకులు అంటారండి దాన్ని, మనం పెంకుడు అంటాం కదా అలాగ పలుకులు అంటారు దాన్ని. ఆలయ నిర్మాణం యొక్క ఖచ్చితమైన తేదీ తెలియదండి. అయితే ఇది 9వ శతాబ్దంలో చోళ రాజవంశ పాలనైన నిర్మించబడిందని భావిస్తారండి. ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యులు మరియు మరాఠాలతో సహా పలు పాలకులు అనేక సార్లు విస్తరించారండి మరియు పునరుద్ధరించారు. మీకు ఇందాక చెప్పాను కదండి ఇదే నంది విగ్రహం అండి. సౌత్ ఎంట్రన్స్ పక్కనే స్వామి కూడా కనపడతాడు. మీరు లోపలికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది, లోపల చూసారంటే మీకు తెలుస్తుందండి. ఈ ఆర్కిటెక్చర్నంతా ఎలా ఉందంటే, చిదంబరం తల్లై నటరాజ దేవాలయం ద్రావిడ వాస్తు శిల్పాల యొక్క అద్భుతమైన కళాఖండం అండి. ఇది దాని ఎత్తైన గోపురాలు, ఆలయ క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో విశిష్టమైనది. ఆలయ సముదాయం దాదాపు 40 ఎకరాలలో విస్తరించిందండి మరియు 4 ప్రధాన గోపురాలు ప్రతి దిశలోనూ కలిగి ఉందండి. తూర్పు ముఖంగా ఉన్న గోపురం 48 మీటర్ల ఎత్తులో ఎత్తైనదండి. మిగిలిన 3 గోపురాలు 42 మీటర్ల ఎత్తులో ఉన్నాయండి. ఈ ఆలయం 5 ప్రాకారాల్లో ఉన్నాయి. ఇవి ప్రకృతిలో 5 అంశాలను సూచిస్తాయండి. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం. లోపల ప్రకారం అంతరిక్షాన్ని సూచిస్తుందండి మరియు దీనిని చిత్తసభ అంటారండి. ఇది 28 నక్షత్రాలను సూచించే 28 స్తంభాలతో దీర్ఘచతురస్రాకారాలతో చంద్రభవనాలు సభ యొక్క పైకప్పు అనంత తాండవం భంగిమలు నటరాజ భగవానుడు పెయింటింగ్తో కలిగి ఉండబడిందండి. 2 ప్రాకారాలు కలిగిన సూచిస్తూ మరియు దీనిని కనక సభ అంటారండి. ఇది 65 తమిళ సంవత్సరాలు సూచించే 60 స్తంభాలతో కూడిన
ఉత్తకార మందిరం అండి. కనక సభ యొక్క పైకప్పును బంగారు పలకలతో అలంకరించారండి. ఇది హాలుకు బంగారు మెరుపును ఇస్తుందండి. మూడవ ప్రకారం అన్నిని సూచిస్తుందండి. మరియు దీన్ని రాజసభ అంటారండి. ఇది సహకార చక్రంలో 1000 రేకులను సూచించాయి. 1000 స్తంభాలతో కూడిన దీర్ఘ చతురస్రాకార మందిరం రాజసభ ఆలయంలో అతి పెద్ద హాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యాలయాలను ఉపయోగించబడుతుందండి. ఇది నాలుగవ ప్రకారం వీటిని సూచిస్తాయండి. మరియు దీనిని దేవసభ అంటారండి. ఇది 108 స్తంభాలతో కూడిన 108 కరణాలను నృత్య భంగిమలను సూచిస్తుందండి. దేవస్తంభాలను నృత్య ప్రదర్శనలను మరియు సంగీత కచేరీలను ఉపయోగిస్తారండి. బయటి ప్రకారాలు భూమిని సూచిస్తుంది. మరియు దీనిని 3 వీధులు అంటారండి. ఇది మొత్తం ఆలయాన్ని చుట్టుముట్టే విశాలమైన మార్గం అండి. ఇదే అండి లోపలికి వెళ్దాం రండి. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలండి మనం. చూడండి ఎంత పెద్ద టెంపుల్, చాలా పెద్దదండి టెంపుల్. 4 ద్వారాలు ఉంటాయి. మనం ఏ పక్క వచ్చినా కూడా 4 పక్కల 4 దారులు ఉంటాయి. మనం ఏ పక్కన వెళ్ళవచ్చు అన్నమాట. మీకు సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చారంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు, లోపలికి రావచ్చు. చూడండి ఎలా ఉందో టెంపుల్, చాలా బాగుంది కదండి. నాకైతే నచ్చిందండి, దర్శనం చేసుకున్నాను. ఇప్పుడే నేను బయటకు వచ్చాను మీకు. అదే అండి, ఇప్పుడు ఉండేది నేను ఈస్ట్ ఎంట్రన్స్ పక్కలో ఒక, మనం సౌత్ నుంచి వచ్చాం కదా, మనం ఈస్ట్ లోపల వరకు చూసేద్దాం అనేసి వెళ్తున్నానండి. కోనేరు అక్కడ ఉంది, కోనేరు దగ్గర కూడా మీకు చూపిస్తానండి. చాలా పెద్ద కోనేరు అండి. చిదంబరం తల్లైన నటరాజు ఆలయం పండుగలు మరియు వేడుకల సమయాల్లో కార్యకలాపాల కేంద్రంగా ఉంటుందండి. ఆలయంలో జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగల గురించి చూద్దామా. భారతదేశం నాట్యం యొక్క నృత్యం రూపాన్ని జరుపుకునేది 5 రోజుల పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతుందండి. మరియు భారతదేశంలో 4 మూలల నృత్యకారులను ఆకర్షిస్తారండి. సంవత్సరంలో జూన్ లేదా జూలైలో జరుపుకునే పండుగల్లో ఆలయాలు ట్యాంక్ మరియు ఆలయాల్లో విగ్రహాలను ఉత్సవంగానూ శుభ్రపరచబడుతుందండి. పండుగ ప్రతి సంవత్సరంలో జూలై లేదా ఆగస్టులో జరుపుకుంటారు. మరియు పార్వతీదేవి జన్మదినాన్ని సూచిస్తుందండి. పండుగను గొప్ప ఉత్సవాల్లో జరుపుతారండి. మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మరియు ఊరేగింపులు ఉంటాయండి. ఇదే అండి చూడండి ఎంత పెద్దదో కోనేరు, చాలా పెద్దదండి కోనేరు. చాలా బాగుంది టెంపుల్ కూడా, చాలా విశాలంగా ఉంటుందండి. మీరు పీస్ఫుల్గా ఉంటుంది. లోపల నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే లోపల చాలామంది అప్పుడే దర్శనానికి వచ్చారండి. అస్సలు లోపల కూడా వీడియో తీయనివ్వడం లేదు, తీసిన వీడియో కూడా డిలీట్ చేసారు. కెమెరాస్ అన్నీ పీకేసుకుంటున్నారు, అందువల్ల తీయలేకపోయానండి. మీరు పక్కనే నటరాజు స్వామి పక్కనే మీకు గోవిందరాజు స్వామి గుడి కూడా ఉంటుందండి. జస్ట్ మీరు రైట్కి తిరిగారంటే గోవిందరాజు స్వామి గుడి, సైట్గా ఉన్నారంటే మీరు నటరాజు స్వామి టెంపుల్ అండి. నేరుగా ఉంటుంది అది, మీరు అక్కడికి వెళ్తేనే అది చూడగలుగుతారు, పాసిబుల్ అవుతుందన్నమాట. అందువల్ల చూపించలేకపోయాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, తూర్పు ఎంట్రన్స్ అనమాట. ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు స్తంభాలు అనేది, చాలా పెద్ద స్తంభాలు అండి. ఎలా ఉన్నాయి చూడండి లోపల, చాలా బాగున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో లోపల, చాలా బాగుంటాయండి. మీకు పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందండి. మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ బస్సులు చెన్నై నుంచి వచ్చే వాళ్ళు కూడా రావచ్చండి. 200 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై నుంచి. మన తిరుపతి నుంచి అయితే 300-350 కిలోమీటర్ల డైరెక్ట్ వెహికల్స్ కూడా ఉంటుంది తిరుపతి నుంచి మీకు చిదంబరానికి డైరెక్ట్ అనమాట. మీకు నంది విగ్రహం కూడా ఉంది, ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ లోపల ఉండదండి, డైరెక్ట్గా చూపిస్తారండి. అక్కడ జనాలు ఉన్నారు కదా, అక్కడికి పోయినామంటే మనకు కనపడుతుంది. దీని చరిత్ర గురించి చూద్దామంటే మీకు బోర్ కొట్టేస్తుంది అనేసి వదిలేశానండి. చరిత్ర అందరూ చాలామంది చెప్పారు, మళ్ళీ మనం ఎందుకు చెప్పడం అనేసి గుమ్మనైపోయాను. ఇది చాలా ఉండదండి టెంపుల్లో, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మీకు చాలా మీరు ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళే దారి ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళచ్చు డైరెక్ట్గా. మీకు లేకపోతే అక్కడ నుంచి వచ్చారంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు లోపలికి డైరెక్ట్గా. చూడండి ఎలా ఉందో, ఇది పెయింటింగ్స్ కింద పెట్టి వేశారా లేక పైన వేశారా అని తెలియడం లేదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుందండి పెయింటింగ్ మాత్రం, ఎక్సలెంట్ అనమాట. ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా డీటెయిల్డ్గా ఇచ్చారు. అది ఎవరు రాశారో కనుక్కోలేకపోయామండి చూడండి.
బాగుంది కదా, చాలా బాగుందండి. ఎక్కడా కానీ చూడలేదండి నేను, ఈ నటరాజ స్వామి టెంపుల్లో మాత్రమే ఉన్నది. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదండి, చాలా బాగుంటుంది చూడండి. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. బాగుంది కదా. చిదంబరం తల్లై నటరాజ ఆలయం అనేక చిన్న పుణ్యక్షేత్రాలు మరియు పాండపాలకులు హాళ్ళు మరియు కలిగి ఉన్న విశాలమైన సముదాయం అండి. ఆలయ సముదాయాల్లో కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను మరియు పడవలు మడమలను ఉన్నాయండి. కాళీ ఆలయం, నటరాజ మండపం, శివకాయ మరియు వెయ్యి స్తంభాల మందిరం, ఇలా చాలా ఉన్నాయండి టెంపుల్ లోపల మీకు. ఇది ప్రధాన మందిరానికి తూర్పున ఉన్న చిన్న మండపం అండి. ఈ మండపం 12 మంది ఆళ్వార్లకు అంకితం చేయబడిందండి. వీరు నాలాయిర దివ్య స్తంభం అని పిలువబడి భక్తి కీర్తనలను సూచిస్తారండి. కాళీ అమ్మ ఆలయం వచ్చి ఇది ప్రధాన మందిరానికి నైరుతి దిశలో ఉన్న చిన్న మందిరం అండి. ఈ మందిరం కాళీదేవతకు అంకితం చేయబడిందండి మరియు దక్షిణ భారతదేశంలో 8 అష్టకాళీ ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుందండి. నటరాజ మండపం అండి, నటరాజ మండపం ఇది ప్రధాన మందిరానికి ఉత్తరాన ఉన్న పెద్ద మండపం అండి. ఈ మండపం నటరాజ స్వామికి అంకితం చేయబడిందండి మరియు సంస్కృతిక కార్యకలాపాలు మరియు ప్రదర్శన కోసం ఉపయోగిస్తారండి. శివకామి అమ్మన్ ఆలయం అండి, ఇది ప్రధాన మందిరానికి దక్షిణంలో ఉన్న చిన్న మందిరం అండి. ఈ మందిరం నటరాజ భగవానుడు భార్య అయిన శివకామికి అమ్మకు అంకితం చేయబడిందండి. వెయ్యి స్తంభాల మందిరం, వెయ్యి స్తంభాల మందిరానికి కూడా మేము చూపించాను, మీరు ఒకసారి చూడండి. ఇది ప్రధాన మందిరానికి తూర్పున ఉన్న పెద్ద హాలు. హాలుకు 1000 స్తంభాలు మద్దతు ఉందండి మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మరియు ప్రదర్శనలకు ఉపయోగిస్తారండి. మీకు చూపించాను ఇందాక, చూడండి 1000 స్తంభాలు. ఇక్కడ నుంచి నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు బయటకు వచ్చానండి, అంటే సౌత్ ఎంట్రన్స్ అదే అండి మీకు కనపడుతుంది కదా. ఆకాశంలో చాలా వింతగా ఉండండి, అందుకే మీకు క్యాప్ చేసి చూశాను. ఒకసారి చూడండి మీరు కూడా, మీకేకం కనపడుతుందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది కదండి. చిదంబరం తల్లై నటరాజు దేవాలయం యొక్క ప్రధాన మందిరం కాంప్లెక్స్ మధ్యలో ఉందండి మరియు దాని చుట్టూ పెద్ద బహిరంగ ప్రాంగణం ఉందండి. ప్రధాన మరియు ఒక గర్భగుడిని కలిగి ఉందండి. ఇందులో నటరాజ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం కంచుతో తయారు చేయబడిందండి మరియు దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుందండి. లార్డ్ నటరాజ ఆనంద్ కొండవ భంగిమలతో చిత్రీకరించబడిందండి. దీన్ని దృష్టికి మూలంగాను పరిగణించబడుతుందండి. ఇప్పుడే వచ్చేసానండి నేను రైల్వే స్టేషన్కు. ఎర్లీ మార్నింగ్ ఇది, మీకు రైల్వే స్టేషన్ పోయేటప్పుడు చూపిలే కదా, అందువల్ల చూపిస్తాను. లోపల చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదండి ఎంట్రన్స్, అంటే 1.5 కిలోమీటర్ వస్తుందండి కరెక్ట్గా సౌత్ ఎంట్రన్స్ నుంచి మీకు. చూడండి లోపల చాలా బాగుంది, అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. ఎట్లా ఉందో చూడండి, బాగుంది కదా అండి, అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉందండి. నాకైతే వింతగా కనపడింది, చాలా బాగుంది, అందుకే క్యాప్ చేసి మీకు చూపించాను. చాలా బాగుంది కదండి, ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి నాకు ఒకసారి. చాలా చిన్న ప్లాట్ఫామ్ అండి, 1, 2, 3 ప్లాట్ఫామ్లే ఉన్నాయండి. లోపల కూడా మీకు షాపులు గీపులు ఏమి ఉండవు అండి, 1 or 2 షాపులు ఉంటాయి అంతే అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోద్దండి, ఇంకో చిన్న విషయం అండి. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మెసేజ్ చేశారు ఎవరు సారు, వాయిస్ సరిగ్గా రావడం లేదండి. సారీ అండి, నా దాంట్లో అసలు మైక్లో చాలా ప్రాబ్లంగా ఉంది, కొత్త మైక్ కొనుక్కోవాలి. అంతవరకు ప్లీజ్ వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.